జగిత్యాల జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ నీటి వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందడం లేదని తిప్పన్నపేట, తాటిపల్లి రైతులు పలుమార్లు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాల ముందు పలుమార్లు ధర్నాలకు దిగారు. మధ్య మధ్యలో పలు గ్రామాల్లోని రైతాంగం ఇష్టం వచ్చినట్లు కరెంటు మోటార్లు పెడుతున్నారని, అందుకే చివరి ఆయకట్టుకు నీరందడం లేదని అధికారులే తేల్చి చెప్పగా, దానికి తగిన పరిష్కారం కోసం రైతులు ఎమ్మెల్యే జీవన్రెడ్డి కూడా పలుమార్లు డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ కూడా ఇస్తున్న క్రమంలో మోటార్లు ఏకదాటిగా నడుస్తుండటంతో ఎస్ఆర్ఎస్పీ నీరు చివరి ఆయకట్టుకు అసలే అందని పరిస్థితి. ఈ క్రమంలో నీటిపారుదల అధికారులు అనుకున్నట్టే కరెంటు అధికారులతో సమన్వయం చేసుకుని నిన్నటి నుంచి మొదటికే మోసం వచ్చే రీతిలో కనీసం 4 గంటలైనా కరెంట్ ఇవ్వకుండా కరెంటు కట్ చేయడంతో రైతులు ఆందోళన కొత్త పుంతలు తొక్కింది. నీటిపారుదల మించి కరెంటు అధికారులపైకి ఇష్యూ టర్న్ కాగా, ఈ రోజు తాటిపల్లి వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డితో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ కూడా రైతుల ఆందోళనకు మద్దతు సంఘీభావంపై రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి సమస్య చేయి దాటిపోతుందని, వెంటనే చర్యలు చేపట్టకుంటే ఆందోళన ఉధృత రూపం తాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు. మంత్రి ఈటల రాజేందర్ వైఖరి, రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే మంత్రి హరీష్ రావు, మంత్రి హరీష్ రావు ఏకపక్షవాది, హరీష్ రావు ఏకపక్షవాది, హరీష్ రావు రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే మా రైతులకు మా ఇబ్బందులు పాలవుతున్నాం. 15-20 ఇళ్ళు వాళ్ళ నిలిపిన కరెంట్ వెంటనే అది లాలి
ఇవ్వడం కాదు, ముందు క్లారిటీ ఇవ్వు. మీరు ఏం చేయబోతున్నారు? ఏదో మీరు రోడ్డు మీద కూర్చున్నాం కాబట్టి నేను ఇస్తున్నా అని చెప్పంటే రేపు మళ్ళీ చూసామంటావా? అరే నువ్వు ఏం నీ విధానం చెప్పు. ఐఎమ్ సారీ, ముందస్తు కాదు, ముందు నీ విధానం ప్రకటిస్తే మేము లేస్తాం, లేకుండా లేచాం. నీ విధానం ప్రకటించు, నువ్వేం చేయబోతున్నావు? చెప్తావా? లేదు సార్, ఏది ఏది అరే నీ విధానం చెప్పు అంటున్నా నేను. ఏది ఏ చేయబో అరే నీ విధానం చెప్పు అంటున్నా నేను. మీరేం చేయబోతున్నారు? కరెంట్ ఇమ్మన్నారు సార్, ఇప్పుడు ఇస్తావు, తర్వాత మళ్ళీ కూర్చొని ఇదే పని. ఇక రైతులకు అరే వ్యవసాయం చేసుకోవాలని రోడ్డు చేసుకోవాలి. విధానం చెప్పు, ఇస్తావా ఇయ్యవా? నీ విధానం చెప్పు, దాన్ని ప్రిపేర్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం మరి అరబంద్ ఇస్తానని చెప్పి వారం రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మరి కోర్మల్ల గానీ, తాట్పల్లి గానీ, అంతర్గాం గానీ, రాంపూర్ గానీ, ఇవి కినాల మీద ఆధారపడి బతికే రైతులు కనుక వరకు మోటార్ ద్వారానే మరి వాటరు తీయే పరిస్థితి ఉంటుంది కనుక మరి వారం రోజులు వచ్చిన వాటరు మరి పట్టుకున్నట్టయితే రైతులు పొలాలు వేసుకున్నారు, మరి నాట్లు ఇబ్బంది కాకుండా బతుకుతారు కనుక. ఈరోజు మరి నిన్న 11 గంటలకు బంద్ చేసి ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించకపోవడం, ఈరోజు రైతులు రోడ్ ఎక్కినా కూడా అధికారులు స్పందించకపోవడం, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్తున్నాం. ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి రైతులకు, తాటిపల్లి గ్రామ రైతులకు వెంటనే వీళ్ళకు హామీ ఇచ్చినట్టయితేనే ఇక్కడికి లేస్తాం. మరి అధికారులు రానట్టయితే రైతు ఆక్రోశానికి గురై కాక తప్పదు. ఇప్పటికైనా మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు ఎవరికి ఇస్తున్నాయా కరెంటు అంటే మరి వాటర్ తీసుకుపోతున్నాం కిందికానంటే మీరు ఎవరికన్నా తీసుకుపోయిన వాటర్ మేము అభ్యంతరం చెప్పాం. ఇక్కడ తెలంగాణ 4 కోట్ల ప్రజలు అందరూ మంచిగా ఉండాలని కోరుకునే తెలంగాణ ప్రజలం కూడా, ఇక్కడ మేము కూడా, జగిత్యాల ప్రాంతం కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు, కానీ ఇక్కడ రైతులను వంచి ఓన్లీ కిందికే తీసుకుపోతాం, మేమే బతకాలని కోరుకుంటే ఇది మాత్రం ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్తామని చెప్పి మీ అల్లుడు హరీష్ రావు గారు మరి ఒత్తిడితోటి అధికారులు ఎస్ఆర్ఎస్పి మీరు చేసినట్టయితే తాటిపల్లి ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి ఒక్కడే చెప్పుతున్నాం. ఇప్పుడు మళ్ళా మోటార్లు గిట్ట మీరు తీసినట్టయితే రైతులకు ఇబ్బంది చేసినట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇక్కడికైనా మేము ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా కొట్లాడదాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు ఇస్తున్న రైతులకు చెప్పడము, రైతులందరం కూడా హర్షించినము, రైతులకు మంచి సదుపాయంగా కరెంటు ఏర్పాటు చేస్తామని చెప్పిండు. మరి మొన్నటి నుండి ఈ వారం 10 రోజుల నుంచి 3 ఫేజ్ కరెంటు వచ్చేసి మాకు తాటిపల్లి జగిత్యాల జిల్లా ఎడుకాటరు, జగిత్యాల మండల్ తాటిపల్లి గ్రామం ఏదైతే ఉన్నదో మిట్ట ప్రాంతము, మాకు ఒక్క ఎకరం కూడా సాగులేనటువంటి ఊరు తాటిపల్లి. తాటిపల్లి ఊర్లోకి వెళ్ళే ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ కాకతీయ కాలువ పోవడము, ఆ కాలువ కూడా దాదాపు 18 మీటర్ల లోతుతోని తాటిపల్లిలో పోవడం జరిగింది. మాకు ఉన్నటువంటి ఊట నీళ్లు కూడా కెనాల్కి వెళ్ళిపోవడము దురదృష్టము. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి మేము అనుకున్నాము రైతు కష్టం పోయింది అనుకుంటే మొన్నటి నుంచి కరెంటు బంద్ చేస్తామని చెప్పకుండానే నిన్న 11 గంటలకు 3 ఫేజ్ కరెంటు బంద్ చేసి మరి ఇప్పటికి కూడా సప్లై చేస్తలేదు. మరి వరి నాట్లు వేద్దామని కైకిలు తీసుకొని లేబర్ పోయినట్టయితే నిన్న ఖాళీ ఉన్నారు, ఈరోజు ఖాళీ ఉన్నారు. మరి డ్రింకింగ్ వాటర్ కూడా తాగదామంటే నీళ్లు లేవు. మరి దీనికి సంబంధించిన ఏడి లైన్మెన్ ఎవరికి ఫోన్ చేసినా కూడా ఆన్సర్ లేదు. మీరు ఎస్ఆర్ఎస్పికి ఉన్న కరెంటు మోటార్లు తీసేయాలని చెప్తున్నారు. మరి గతంలో 10-15 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి మేము భూమి శిస్తు కరెంటుది మేము కడతామంటే కూడా సప్లై చేయకపోవడము దురదృష్టకరము. మరి దీనికి సంబంధించిన అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ రైతులకు రైతు పక్షాన సపోర్ట్ చేస్తుందా? మరి రైతులను నష్టం పెడుతుందా? మరి ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ నుండి మున్నటిదాకా మధ్య మానేరుకు 14 టీఎంసీల నీళ్లు కూడా తీసుకుపోయిండ్లు. మరి ఆ నీళ్లను ఎక్కువ పోయినప్పుడు మరి ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నీళ్లు మీరు మోటార్లు పెట్టి తక్కువ వస్తున్నాయని చెప్పడము దురదృష్టకరము. మీరు కరెంటు మోటార్ బంద్ చేసి కిందికి నీళ్లు తరలిస్తామని చెప్తున్నారు, అది ఎంతమటుకు సమంజసము?
మరి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉన్నటువంటి వాటర్ను మధ్యమన్నరకు తరలించి సిద్దిపేట మెదక్కు తరలించిండ్రు. మరి ఈ రోజు ఎస్ఆర్ఎస్పీకి పక్కకు ఉన్నటువంటిది మేము సాగునీటికి నీళ్లు ఇవ్వకపోవడము దురదృష్టకరము. దీని మీద మేము నిరాహార దీక్ష, అమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ప్రభుత్వం ఏం రాలేదు ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో రాలే, ఎలాంటి ఇంటిమేషన్ లేదు. మరి మీరు కాలువకు మోటార్లు చెప్పక ఎంటనే తొలగించాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప మాకైతే ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. జగిత్యాల నియోజకవర్గంలోని 3 గ్రామాల్లో మొదటి నుంచి కూడా కాలువల పైన ఆధారపడి దాదాపు 300 మంది రైతులు ఇక్కడ కెనాల్కు మోటార్లు పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది అధికారులు ఏమాత్రం కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిన్న ఉదయం 11 గంటల నుంచి సబ్స్టేషన్ పనిచేయడం జరిగింది. ఒక టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను అడిగినా కానీ కరెక్ట్ వివరణ ఇవ్వలేదు. ఒకే రోజు కోసం అన్నారు. ఈరోజు మాట్లాడుతూ మళ్ళీ ఇంకా ఎక్కువసేపు పొడిగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేను గౌరవ మంత్రి గారిని, మన జిల్లా ఇన్ఛార్జ్ ఈటల రాజేంద్ర గారిని దయచేసి కోరుతా ఉన్నా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ అన్ని గ్రామాలలో ఎలక్ట్రికల్ మోటార్ల ద్వారా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అది ముఖ్యంగా కెనాల్కు పెట్టుకొని, ఎందుకంటే ఇక్కడ కెనాల్ పారకం లేదు 3 గ్రామాలకు. ఇవాళ రైతులు ఇక్కడ నార్లు పోసుకున్నారు, నాట్లు వేసుకున్నారు, దున్నుకున్నారు. ఇవన్నీ తర్వాత చేయడం వల్ల ఒక్కొక్క రైతుకు 10 నుంచి 15,000 రూపాయల నష్టం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా వెంటనే ఈ 3 గ్రామాల రైతులకు కూడా కరెంట్ ఇవ్వాలి, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి నీళ్లు మారించే అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మీడియా ద్వారా కూడా గౌరవ మంత్రి గారిని, ఇది ఇమ్మీడియట్ గా మన నీటిపారుదల శాఖ మంత్రి గారికి తెలియజేసి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మంత్రి గారికి తెలియజేసి ఈ 3 గ్రామాల ప్రజలకు నీళ్ళు వచ్చే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రికల్ మోటార్ దీంతో పాటు శాశ్వత పరిష్కారం కోసం కూడా చర్యలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా శాశ్వత పరిష్కారం అంటే వరద కాలువ పైన రాంపూర్ వద్ద గేట్లు అయిన తర్వాత నుండి గ్రావిటీ ద్వారా అంతర్గామం నుంచి లిఫ్ట్ ద్వారా తాటిపల్లి పెద్ద చెరువు కూడా నింపాలి. అప్పుడే శాశ్వత పరిష్కారం ఈ తాటిపల్లి గ్రామ ప్రజలకు లభిస్తుంది. కాబట్టి ఈ 2 చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం తప్పకుండా ఇమీడియట్ గా ఈ స్థలాన్ని కరెంటు పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ మనం రోడ్ బ్లాక్ చేయడం వల్ల ఎంతో మందికి ఇబ్బంది అవుతుంది. నేషనల్ హైవే, నేను కూడా రైతులను కోరుతా ఉన్నా. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది, కరెంటు వస్తుందని చెప్పి నమ్మకం నాకుండే చెప్పి రైతులకు కోరుతా ఉన్నా. నిలుపుదలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం కెళ్ళి ఏ విధమైనటువంటి ఆదేశాలు లేకుండా విద్యుత్ అధికారులే స్వయంగా గట్ట నిర్ణయం తీసుకుని ఉండున్నట్టయితే ఆ విద్యుత్ అధికారులనే చర్య తీసుకోవాలి. మళ్ళీ ఏ అధికారి కూడా ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేయడం దొరుకుతుందని చెప్పని ఎవరైనా భావిస్తామని చెప్పండి. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా గట్ట ఎవరైనా అధికారులు నిర్ణయాలు తీసుకుంటే ఆ అధికారులపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. వీళ్ళ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఒకవైపు మేము 24 గంటల విద్యుత్తు అందింపజేస్తామని చెప్పని పేర్కొంటూ ఇంకోవైపు ఏదైతే ఉందో వాస్తవంగా ఈ మెయిన్ కెనాల్కు ఎగువ ప్రాంతం అది మీకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆరంభం కెళ్ళి కింది వరకు కూడా శ్రీరామ్ కాకతీయ మెయిన్ కెనాల్కి ఏదైతే ఉందో కేవలం కుడివైపు మాత్రమే మనకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది, ఎడమవైపు ఉండదు. వాస్తవంగా మన తాటిపల్లి కానీ, అంబారపేట కానీ, అంతర్గామ కానీ, రాజారాం కానీ, తరూరు కానీ, నరసింగాపూర్ కానీ ఈ గ్రామాలన్నీ కూడా ఏదైతే ఉందో మన భూములు కోల్పోయినా మన భూములు కోల్పోయి మన నీరు పొందడం లేదు అనేటువంటి ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అన్నాడు దాదాపు 30 సంవత్సరాల క్రితము తాటిపల్లి రైతాంగం ముఖ్యంగా మీరు ముందడబడంతో కాలువలకు ఏదైతే ఉందో మోటార్లకు మనం అనుమతి పొందడం జరిగింది. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా మనం సాగు చేసుకొని కొద్దిగా మెరుగైనవని చెప్పట్టు 24 గంటల విద్యుత్తుతో విధానం మరింత మెరుగైతే అని చెప్పని భావిస్తే పోతే పోతే పట్టుకొని తప్పిండి అన్నట్టు ఉన్న కరెంట్ తీసేందుకు ఎక్కలేని కార్యక్రమం కనబడుతుందని చెప్పంటున్నారు. ఇవాళ ఏదైతే ఉన్నదో మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈసారి అదృష్టం కొద్దీ 74 టీఎంసీ చేకూరుంది. ఆ నీరు మనది మనకు ఉన్నట్టయితే 2వ పంట గత సంవత్సరం లాగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పంటలు పండించుకునేటువంటి అవకాశం ఉండే మనకు. కానీ మొత్తం ఏదైతే ఉందో ఒక కుట్రపూరితంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే మనం హక్కుగా భావిస్తామో మన హక్కును కాల్చే విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఏ విధమైన సంబంధం లేని మిడిమానేరు ప్రాజెక్టు ఆర్భాటాలు పోయి ప్రాజెక్ట్ లోకి ఏదైతే నీరు వర్షాధారంతో రావాలి. మిడిమానేరు ప్రాజెక్టు ఈసారి వర్షాధారంతో నీరు రాలేదు అని మిడిమానేరు ప్రాజెక్ట్ లో మేము నీరు నిల్వ చేస్తున్నాం అని చెప్పినటువంటి గొప్పలు చెప్పుకోవడానికి మన నీళ్లు 14 టీఎంసీ అక్రమంగా
ఒక విధంగా దొంగతనంగా చెప్పట్లు దొంగతనంగా మన నీరును తరలించకపోయి మిడిమాన ప్రాజెక్ట్ నింపడం జరిగిందని చెప్పట్లు. ఇలా 14 టీఎంసీ కొరతతోని మనం నీళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. వాస్తవంగా నీటి విడుదల 9 రోజులు ఆనే 6 రోజులు ఆఫ్ ఉండాలి. దాన్ని ఏం చేసిండ్రు, 9 రోజులకు వెళ్ళి 8 రోజులు తగ్గించింది. గత సంవత్సరం ఏదైతుందో 9 రోజులు నీళ్ళు ఇస్తే 6 రోజులు బంద్ ఉండే, 8 రోజులు ఏం చేసిండ్రు, 8 రోజులు తగ్గించి. ఇప్పుడు మన దాన్ని ఏం చేస్తున్నాం, 8 రోజులకు వెళ్ళి 7 రోజులు తగ్గిస్తున్నాం. అంటే ఏంది, ఈ నీటి కొరతకు కారణమేంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును హక్కుగా భావించేటటువంటి మన నీటిని అక్రమంగా మిడిమానేరుకు తరలించడంతో ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆకటి రైతాంగం ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పండి. దీన్ని అధిగమించడానికి ఏ కెనాల్కు మోటార్లు పెట్టుకొని ఇంత దశాబ్దాల తరబడి మనం పంటలు పండించుకుంటున్నామో, మన మీద ఏకపక్షంగా ప్రభుత్వము మరో మంత్రి ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఇన్నోలో మీటింగ్ సమావేశం నిర్వహింపజేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇంకొక కరెంటు బంద్ చేయించారని చెప్పండి. నిజంగానే ఇందులో ప్రభుత్వం గట్ట బాధ్యత లేకున్నట్టయితే మీరు ఆ సంబంధిత విద్యుత్ అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పండి. మీరు విద్యుత్ అధికారులపై గట్ట చర్య తీసుకోకున్నట్టయితే ఇది ప్రభుత్వమే ఇంకో దీన్ని ఈ విద్యుత్ తొలగింపుకు బాధ్యత వహించాలని చెప్పంటున్నా. ధర్నా ఎవరు చేసినది ప్రధానం కాదని చెప్పంటున్నా. ఏదైతుందో కరెంటు మేమే ఇస్తున్నాం, మేమే బంద్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన శాస్త్రం ఉన్నట్టుంది, నేనే కరెంటు బంద్ చేయించిన, నేనే కరెంటు ఇస్తున్నా, కరెంట్ ఇస్తున్నాం సంతోషం ఆయన, కరెంటు బంధుకు ఆ బంధుకు బాధ్యత కూడా ముందు గుర్తింపు అని చెప్పంటున్నా నేను. అంటే రైతు కూడా వ్యవసాయం చేసుకోవాలన్నా పొద్దున్న వచ్చి రోడ్డు మీద కూర్చోవాలన్నా, వ్యవసాయం చేసుకోవాలా పొద్దున్న వచ్చి రోడ్డు మీద కూర్చోవాలన్నా, ఏదైతుందో ఈ విద్యుత్ అంతరాయం ఖచ్చితంగా తొలగింపజేసే విధంగా ఇలా వరద కాలంలోకి ఏదైతే తుమ్ములు పెడతామని చెప్పంటారు సంతోషం నాయన. ఏదైతుందో పెద్ద చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలని పెట్టింది కాదు, మన పెద్ద చెరువుకి ఏదైతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలని పెట్టింది కాదు, 20 సంవత్సరాల కింద పెట్టుకోవడం అలాంటి భక్తి శక్తి అంజైన పెద్ద మనిషి మీరు కలవర్తలేడు చెప్పంటున్నాడు. అనుకుంటా భక్తి శక్తి అంజైన వాడు ఏదైతున్నదో రిపేర్ దిక్కులేదని చెప్పడం, రిపేర్ దిక్కులేదని చెప్పంటాడు నేను. అంతర్గామకి ఏదైతున్నదో ఆనాడు తాడిపల్లి పెట్టినాడు అంతర్గామ చెరువు లిఫ్ట్ మనం ఏర్పాటు చేపిస్తే ఈ లిఫ్ట్ నడితే ఎక్కడ జీవనడి పెదీర్ఘం వస్తుందని చెప్పని అందరు కూడా ఏదైతుందో దాన్ని బంద్ పెట్టి పెద్ద మనిషి జితేందర్రావు గారు వారు ఏ పార్టీ అయినా కానీ చెప్పంటున్నాను నేను, ఆయన అభినందిస్తున్నాను చెప్పంటున్నాను. జితేందర్రావు గారు ముందర పడి ఏదైతున్నదో ఆ మోటార్లను మరమ్మ చేయించి ఎక్కడైతే పైప్ లైన్ బ్రేకేజ్ వచ్చిందో వారు రెస్టోర్ చేయించి ఇలా అంతర్గామ చెరువు నింపుతుందని చెప్పండి. నేను అంతర్గామ చెరువు నింపుతూ నిండుతుందని చెప్పంటున్నా. ఈ తాడిపల్లి చెరువు కూడా పెద్ద అనుకుంటా దానికి కూడా ఏదైతుందో మరమ్మతులు వెనువెంట చేపట్టాలని చెప్పంటున్నాం. ఇవాళ మీరు ఏ పరిస్థితి లోపల కాలువలకు మోటార్లు పెట్టిందని చెప్పని తీంపై చేసే ప్రయత్నం చేసినట్టయితే రైతాంగం యొక్క ఆందోళనకు గురి కాక తప్పదు అని చెప్పని హెచ్చరిస్తూ అని చెప్పండి. రైతాంగం యొక్క ఆందోళనకు గురి కాక తప్పదు అని హెచ్చరిస్తూ అని చెప్పండి. ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు మన హక్కు అని చెప్పండి. మన హక్కును కాజేయాలని చెప్పని ఎవడు ప్రయత్నం చేసినా సహించేది లేదు అని చెప్పని హెచ్చరిస్తూ అని చెప్పడం. దీనికి అంతరీ కారణం మన 14 టీఎంసీ నీరు ఎత్తుకపోవడే కారణం అని చెప్పంటున్నా. మన 14 టీఎంసీ నీరు ఎత్తుకపోవడం అని చెప్పంటున్నాను. నేను దేవుని దేవల్ల ఆనాడు ఏ ఇందిరమ్మ తల్లి పుణ్యమా అని చెప్పాను కాలువలు వచ్చినాయి కానీ ఆనాటికి వెళ్ళి ఈనాడు దాకా రైతు ఏ ఇబ్బంది లేకుండా ఇంత కొద్ది 4 మెతుకులు తింటుండని చెప్పంటున్నాం. ఇవాళ మీరు ఏమని అంటే మేము రివర్స్ పంపింగ్ అంటారు, అరే నాయన నీ రివర్స్ పంపింగ్ సంతోషం, ఉన్న నీళ్ళు మాకు దక్కలేరా అని చెప్పంటున్నా, మా నీళ్ళు ఎత్తుకపోకురా అని చెప్పంటున్నాను. మా కన్న ముందర నువ్వు ఎల్ఎండికి నీళ్లు పట్టుకపోయి ఎల్ఎండి చెరువు నింపుకున్నావు, మిడిమానేరు చెరువు నింపుకున్నావు, మాకేదైతుందో నేను పెట్టి కరెంటు కట్ చేస్తా అని చెప్పంటున్నా. దీన్ని సహించేది లేదు ప్రభుత్వం ఇప్పటికైనా చెప్పంటున్నాను. ఇవాళ విద్యుత్ అధికారులు ఏకపక్ష నిర్ణయం అయినట్టయితే ఆ సంబంధిత విద్యుత్ అధికారులపై మీరు శాఖాపరంగా వెంటనే చర్యలు చేపట్టాలి. చర్యలు చేపినట్టు మాత్రమే ఇది ప్రభుత్వానికి బాధ్యత లేదు, విద్యుత్ అధికారులు తప్పక పర్యటిస్తామని చెప్పడం, లేకుంటే దీనికి బాధ్యత ప్రభుత్వమే బాధ్యత చేపట్టాలి. ఇది ఏదైతుందో టీఆర్ప్రభుత్వం యొక్క కుట్రలో భాగమని చెప్పని నేను పేర్కొంటున్నాను చెప్పండి.